బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మినహా మిగతా ప్రాంతాల అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కానీ ఉప ఎన్నికలు వచ్చిన చోట గెలుపు కోసం వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడడం లేదని మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మిగతా ప్రాంతాల వాళ్లు పాల్గొలేదా అని నిలదీశారు రాజగోపాల్ రెడ్డి. కేవలం తను అనుకున్న సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతం తప్పితే మిగతా నియోజకవర్గాల మీద వివక్ష చూపిస్తూ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఎక్కడ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నిక గెలుస్తందుకు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన తప్ప ఈ ప్రాంతమంతా సమానం కాదా? మనం తెలంగాణలో లేమా? నల్గొండ జిల్లా ప్రజలు, మునుగోడు నియోజకవర్గాలు తెలంగాణ ప్రజలు లేరా? తెలంగాణ ఉద్యమంలో అందరు పాల్గొనలేదా? కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల వాళ్ళే ఉద్యమం చేసిందా? తెలంగాణకు వచ్చిన ఫలితాలను ఫలాలను మరి తెలంగాణ ప్రజలందరూ కూడా రావద్దా? మీరందరూ ఆలోచన చేయండి ఒకసారి. ఈ ముఖ్యమంత్రి ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఇస్తాడు, అభివృద్ధికి డబ్బులు ఇస్తాడు, దరిద్ర బంధు పెడతాడు, ఇంకో స్కీమ్ పెడతాడు, మండలం ఏర్పాటు చేస్తాడు, రోడ్లు వేస్తాడు ఫటాఫటు. ఇంకా చెప్పాలంటే ఇంకా దిగజారి ఏంటంటే ఆ అవినీతి సొమ్ము ఉంటుంది కదా, ఆ అవినీతి సొమ్ము తోటి ఇతర పార్టీల నాయకులందరూ